హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ ఈ రోజు మనం ఈ వీడియోలో ఎలాంటి పప్పు అయినా ఎవ్వరి వంకలు పెట్టకుండా అందరికీ నచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పుని ఒక కప్పు మైసూర్ దాల్ని వేసాను ఇప్పుడు చక్కగా కడిగేసుకుని అందులో కొంచెం పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేసి అందులో హాఫ్ స్పూన్ ధనియాల పొడిని ఒక స్పూన్ ఆయిల్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు కాస్త నీళ్ళు పోసుకుని దాని మీద మూత పెట్టేసి ఒక ఐదు లేక ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఈలోపు మనం దానిలోకి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలని అలానే పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకుందాం పచ్చిమిరపకాయలు కట్ చేసేటప్పుడు పెద్దగా కాకుండా వాటిని ఒక నాలుగు భాగాలుగా చేసి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది వీటితో పాటు టొమాటోలు కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు కానీ మా హస్బెండ్కి టొమాటోలు ఇష్టం లేదు కాబట్టి నేను వాటిని యూస్ చేయట్లేదు కానీ మీరు అవి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఈ వీడియోలో అయితే పాలకూర పప్పు చేసి చూపిస్తున్నాను మీరు ఏ పప్పు చేసినా ఇదే ఇదే ప్రాసెస్లో చేసేసుకుని పాలకూర ప్లేస్లో వేరేది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి కొత్తిమీరని కూడా కట్ చేసి పెట్టుకున్నాము కొత్తిమీరని డైరెక్ట్గా పెద్దగా కాకుండా ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే చిన్నగా కట్ అయ్యి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అది నూనె వేసుకుని అందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలానే కొంచెం మినప్పప్పు అందులో కొంచెం ఎండుమిర్చి కొంచెం పచ్చిశనగపప్పు అందులో కొంచెం ఇంగువ వేసుకొని చక్కగా వేయించేసుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకును వేసి కాస్త వేగగానే ఫస్ట్ అయితే అందరు ఉల్లిపాయలు వేసేస్తారు కదా కానీ అందులో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేస్తే అప్పుడు మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది కొంచెం పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక అప్పుడు ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు తగినంత పసుపు వేసుకోండి ఇందాక ఉప్పు మనం పప్పులో వేసాం కదా ఇప్పుడు వేసే ఉప్పు ఓన్లీ ఉల్లిపాయలకి మాత్రమే కాబట్టి ఎక్కువ అవ్వకుండా చూసుకోండి అది లైట్గా వేగంగానే వెల్లుల్లిపాయలు వేసేసుకోండి ఇప్పుడు పాలకూర పప్పు అని చెప్పి పాలకూర కట్ చేసుకోకపోతే చాలా బాగోదు కదా అందుకే పాలకూర తీసేసుకుని చక్కగా ఇందాక చెప్పిన విధంగా ఫోల్డ్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఉల్లిపాయలు మరీ ఫ్రై అయిపోకలేదు లైట్గా వేగంగానే ఇందాక మనం ఉడికిచ్చిన పప్పుని ఇందులో వేసేసుకుందాం అలానే కొంచెం నీళ్ళు పోసి ఇది మరీ ఎక్కువ ఉడకక్కలేదు ఆల్రెడీ మనం అన్నీ ఉడికినవే కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పాలకూర కూడా అందులో వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాలు అలా ఉంచండి ఇలా ఉడుకుతున్నప్పుడు దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఇందాక తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేసి చాలా లో ఫ్లేమ్లో అస్సలు హై ఫ్లేమ్ పెట్టకండి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చేయండి అంతే చాలా టేస్టీగా ఉన్న పప్పు రెడీ అయిపోయినట్లే ఇలా నీళ్ళ నీళ్ళగా ఉంటే బెస్టే ఎందుకంటే ఒక ఐదు పది నిమిషాలు అయ్యాక అది గట్టిగా అవుతుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్ కాకుండా ఇలా ఒక్కసారి చేయండి ఎవ్వరు వంకలు పెట్టకుండా లొట్టలు వేసుకుని తింటారు మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతేలాగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే అక్కడ లైక్ బటన్ కూడా కొట్టేసేయండి మీ అకౌంట్లో డబ్బులేం కట్ అవ్వలేండి